పీఠాపురం. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఉంది. ఆనందయ్య ఆయుర్వేద మందులున్నాయి. కానీ సమాజాన్ని పట్టి పీడుస్తున్న నాటు సారాకి మాత్రం మరణమే తప్ప మందులేదు. ఇంత భయంకరమైన సారాని ఎందుకు అరికెట్టలేకపోతున్నారంటే, కాసేవారు కాసులకి అలవాటు పడిన కారణంగానే నిర్మూలన కావడం లేదనేది పలు ప్రాంతాల మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నరసింగపురం గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు స్థానిక ఎక్సైజ్ ఆఫీస్ సిబ్బందికి సోషల్ వెల్ఫేర్ జి నాగేశ్వరరావు అధ్యక్షతన సారాను నిర్మూలన చేయాలనే డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నాగేశ్వరరావు మీడియా మాట్లాడుతూ, నరసింగపురం గ్రామంలో ప్రతి సందులో భయంకరమైన కెమికల్తో కాసే నాటు సారాను అమ్మబడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరీ నూతనంగా మా పిఠాపురం నియోజకవర్గానికి విధులలో చేరిన ఎక్సైజ్ సిఐ గారైన సారా లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని మీడియా ద్వారా ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో సాకా రామకృష్ణ, ఏ నాగమణి, సుబ్బలక్ష్మి, కుమారి, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. మరి సారా అమ్మేవాళ్ళు కూడా నరసింహపురం గ్రామంలో రాజకీయ నాయకులు మరి అమ్మేవాళ్ళకి వాళ్ళు తొత్తురుగా మారి మరి అమ్మకానికి ప్రోత్సహిస్తున్న మరి మా గ్రామంలో రాజకీయ నాయకులు కూడా మరి సారా అమ్మకానికే ప్రోత్సహిస్తున్నారు. కానీ మరి సారా నిర్మూలనకి మరి రాజకీయ నాయకులు కూడా దీనికి స్పందించట్లేదు. మరి రాజకీయ నాయకులు అండ చూసుకుని మరి ఈ రోజున నరసింహపురం గ్రామంలో మరి చాలామంది మరి నాటు సారా అమ్మి వారు అభివృద్ధి చెందుతున్నారు, వారు డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ చాలామంది మరి పురుషులు ఈ త్రాగుడు బానిసైపోయి మరి ఆరోగ్యం పాడు చేసుకుంటూ కుటుంబాల మధ్య మరి కలహాలు పెట్టుకుంటూ భార్యలను విడిచిపెడుతూ మరి గ్రామాన్ని మరి పాడు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి మరి మా గ్రామాన్ని సారారహిత గ్రామంగా నరసింహపురాన్ని మీరు తీర్చిదిద్దాలని, మరి నిత్యమే మీరు మా గ్రామాన్ని దర్శించి సారా విషయంలో మీరు మరి కోఆపరేషన్ చేసి మరి గ్రామాన్ని అభివృద్ధి పథంలో మరి ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు సహకారం చేయాలని మరి ఈరోజు మేము సిఐ గారిని కలిసి వారికి మా నరసింహపురం గ్రామం తరపున మరి కొంతమంది స్త్రీలు అలాగే సారా ఉద్యమం తరపున మేము కూడా మరి వచ్చి మరి సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అధికారులు మరి స్పందించి మరి మా గ్రామంలో సారా అమ్మకుండా మీరు మీ వంతు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో నాటు సారా నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున నూతనంగా బాధ్యతలు సేకరించినటువంటి ఎక్సైజ్ సిఐని కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ నాటు సారా నియోజకవర్గంలో ఏరులై పారుతూ ఉంది. అధికారులు నాయకులు ఈ సారా విషయంలో పట్టించుకోవడం లేదు. తాగి యువత పెద్దని తేడా లేకుండా చనిపోతూ ఉన్నా కూడా ఈ రోజున ఎవరూ పట్టించుకోకుండా ఈ నాటి సారా నిర్మూలించడంలో విఫలమవుతూ ఉన్నారు. అధికారులు నాయకులు దీనిపై స్పందించి ఈ సారా నిర్మూలన చేయాలని మేము ఈ కమిటీ తరఫున కోరుతూ ఉన్నాము. అదే నూతనంగా ఈ మా పిఠాపు నియోజకవర్గానికి వచ్చినటువంటి సిఐ గారు బాధ్యత రహితంగా సారా నరికెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నరసింగపురం గ్రామంలో నాటి సారాకి బలై 14 మంది చనిపోయినా కూడా అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రతి మహిళ ఆవేదన చెందుతూ ఉంది. ఆ మహిళ ఆవేదన అర్థం చేసుకుని ఈ నాటి సారాని నిర్మించాలని మేము కోరుతూ ఉన్నాం.